నా ఫ్రెండ్ చెప్తాడు ఈ బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి. నా ఫ్రెండ్ ఏమన్నాడు ఒకసారి చెప్పండి. విజయవాడ నుంచి దారిలో వస్తా ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి వచ్చేస్తారండి. మీరు మళ్ళీ చేంజ్ చేస్తారండి. మీరు నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి ఇంతకు తండ్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ బుద్ధులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు, అది మీరు నాకు ఇచ్చింది గిఫ్ట్. జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి రాజమండ్రి నుంచి మాట్లాడే పవన్ అరే మీ కొడుకు తెలుసండి లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కాదు సార్. ఏ మీరు అంటే పంచాయతీలో గెలవలేడు పంచాయతీ శాఖ మంత్రి అవుతాడా? వాళ్ళ నాన్న సీఎం కాబట్టి మా ఫ్రెండ్ ఇంకా చెప్తాడు. కొడుకు వస్తా అరే మీ కొడుకు లోకేష్ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1,000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను. మరి ప్రూఫ్ పోస్ట్ చేస్తే దాని స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాపం లోకేష్ గారు ఎంత అమ్మాయి అంటే 100 కోట్లు పెడితే తెల్ల మింగాడు ఇసుక ర్యాంపులు మొత్తం చేశాడు. మట్టి మాఫియాని దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అంగుటూరు ప్రకాశం గారి ఆత్మ ఘోషిస్తూ ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభానికి నేను ఎవరిని మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తానంటే ఆపచ్చు. నేను చెప్తాను తెలుగు టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తా. అప్పుడు ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ ఎంత తింటావు, తిని 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 లోకేష్ స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది, ఎంత తింటావు. నేను 10 కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని తిట్టించావు, ఖబర్దార్ లోకేష్. ఇలాంటివి అన్నాడు. నువ్వు చాలా నిజాయితీ పరుడులాగా ఒత్తముళ్లాగా బెళ్ళపిచ్చి నీ బతుకంతా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడేశాడు. ఇదే కాదు, ఇంకా చాలా ఉంది నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంత నిజాయితీ పరుడంట నేను అక్కడ కంతేరులో కొన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు. దీనికి మీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే ఇతను ఒకప్పుడు నాకు ఉంటూ బాగున్నప్పుడు మీకు తెలుసు TV9లో ఒక రిపోర్టర్ ఉన్నాడు చైతన్య, అతను ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర PA. నాకు ఫోన్ చేశాడు, అన్నా మురళి అన్న లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు, పోసానన్న ఎక్కడున్నాడు కనుక్కో ఇంటికి వెళ్ళొద్దాం, ఉంటూ బాగాలేదంట పోసానన్నకి హాస్పిటల్లో ఉన్నానంట కదా అని స్వయంగా నాకు చైతన్య చెప్పాడు. చెబితే ఒకసారి నేను మనసులో అట్లా అనుకొని అయ్యో ఏమయ్యా లోకేష్ బాబు నా ఇంటికి రావటమేంటయ్యా, వద్దు బాబు ఇంటికే మనం వెళ్దాం, తగ్గిన తర్వాత నేను వస్తానని చెప్పు చెప్పా. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, అన్నా తగ్గింది, ఆరోగ్యం బాగుందా? అదే బాబు అడిగాడు, అన్నా బాబు అమరావతి అక్కడికి వెళ్ళారు కదా, ఆ రైతులు లేడీస్ అంతా బాబుతో పోసన్న గారిని పార్టీలో తీసుకోండి, పోసన్నయ్య గారిని పార్టీలో తీసుకోండి అని ఇట్లా అడుగుతున్నారన్నా, మీరంటే భలే ఇష్టమన్నా వాళ్ళందరికీ, ఆ రైతులు వాళ్ళందరికీ భలే ఇష్టము అంటే నేనన్నాను, ఒరే నాయన చైతన్య నాకున్నది ఇంతే క్రెడిబిలిటీ, దాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నేను పోయి ఇప్పుడు TDPలోకి వెళ్ళి 50 కోట్లు 100 కోట్లు తీసుకొని జగన్ గారు తిట్టి నేను కుక్క చావు తెచ్చి, అంత డెవలప్మెంట్ లేదురా నాలో, చాలు ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరు ఆయన ఎన్నుకున్నా, ఆయన సర్వీస్ చేస్తున్నా, ఇంకొద్దురా బాబు. ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన
నిజ స్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు. అంటే ఎంత మంచివాడు లోకేష్ బాబు గారని. అదిగో ఎంత మంచివాడు అంటే, ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ తాగేశారు, బాబు గారు సగం దాకా వదిలిపెట్టారు. ఇట్లా లోకేష్ బాబు గారు. మరి దీని మీద నాకెంత పొరుగు నష్టం దావా వేస్తాడేమో. ఇట్లా బాబు గారు, ఇది బాబు గారి ఒరిజినల్ క్యారెక్టరు. ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తే అంత ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాబు గారు. ఈ బాబు గారా నా మీద పొరుగు నష్టం దావేసేది. ఇదిగో ఈ బాబు గారు, ఆ మేడము అన్నీ ఇప్పేసుకున్నారు, చిన్న బిక్కిని హగ్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి గర్ల్ ఫ్రెండా? అది ఇంకేనా? ఏంటో తెలియదు కదా మరి. ఇదిగో ఇప్పుడే ఒకటవుతున్నారు బాబు గారు ఒక ఫారిన్ అమ్మాయితో. ఇదిగో ఒక్కరు చాలా బాబుకి. అందరూ చూడండి చక్కగా ఎంతమంది అమ్మాయిలతో స్విమ్ చేస్తున్నాడు. ఇది లోకేష్ బాబు నిజస్వరూపం. ఇతగాడు మనకు మంత్రి. ఫర్దర్గా వాళ్ళయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనోడే పోస్టులు వేసేస్తారంట. దీని వెనక ఇంకోటం తెలుసా? ఇది వచ్చిన తర్వాత నా మీద ప్రేమల్లా ఆయనకి పగ్గా మారిపోయింది. పగ్గా మారిపోయి ఏం చేశాడంటే, ఒకవేళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం, వీడిని పట్టుకోవడం సాధ్యం కాదు, ఎలాగైనా వీడు బాగుతుంటాడు, మన అన్నపాపలు అవుతాము, అందుకని ఎక్కడో పాత కేసు తీయండి పోసాని మీదకి. ఇప్పుడు అది వచ్చింది. ఏంది వచ్చింది? కంతేరు దగ్గర ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడో అన్నానంట.